మెజార్టీ రాకుండా ఉంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత దరిద్రంగా ఉంటుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడే బయటపడిపోయింది. వాస్తవంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రజలందరి మనసు గెలుచుకున్నారు అన్నాడు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళైనా అభిమానించారు. స్వర్ణ చతుర్భుజి హైవేస్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఆయన సంకల్పం, అట్లాగే గ్రామీణ సడక్ యోజన ఆయన సంకల్పం, రోడ్లు మౌలిక వస్తువుల అభివృద్ధిలో ఆయన మించిన వాళ్ళు లేరు. అట్లాంటి వ్యక్తి సంకీర్ణ ప్రభుత్వం కారణంగా 13 నెలల్లో ఒకసారి అయితే 13 రోజులకి మొదట్లో తీసేద్దాం, అది కౌంట్ కాదు, 13 నెలలకు ఎందుకు పడిపోయారంటే జయలలిత డిఎంకే వాళ్ళని అరెస్ట్ చేయించమంటే చేయించనందుకు గాను మద్దతు సంప్రదించు, అంతమించి వేరే ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి పూర్తి మెజార్టీ వచ్చే సీన్ లేదు, నేతాపక్షాల మీదనే ఆధారపడాలి. 100 150 సీట్లు గెలుచుకుంటే, ప్రస్తుతం అయితే కనుక 56 ఉంది, 100 150 సీట్లు గెలుచుకుంటే మిగతా వాళ్ళందరూ కలిసి మిగతా 180 ఫిల్ చేసేసి తమను అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, సోరెన్ ఇట్లాంటి వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాకుండా యూపీఏలో భాగస్వాములు కాకుండా వాళ్ళతో మిత్రపక్షాలుగా మెలుగుతూ లోపాయకారి ఒప్పందాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అటెండ్ అవుతున్నారు. అయితే అప్పుడే దానికి కొర్రి పెట్టేశాడు కేజ్రీవాల్. వస్తానని చెప్పినటువంటి కేజ్రీవాల్ ఢిల్లీ వ్యవహారంలో, ఢిల్లీలో ఆర్డినెన్స్ తెచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం, దానికి వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామంటేనే మేము వస్తాం అని అక్కడికి వెళ్ళి కూర్చుని ఈ కొర్రి పెట్టాడు. అంటే రేపు పొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవడికి వాడే లాక్కెళ్తారు. అప్పట్లో చంద్రబాబు ఇట్లాగేవాడు, దేవగౌడ అట్లాగేవాడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళది నడిచినాయి, ఏది యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, అట్లాగే పాత ఎన్డీఏలో కూడా. ఇప్పుడు ముందు సెట్ కాకముందే ఇట్లాంటి దరిద్రం దాపడించింది.